నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో 15 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. సబ్ కలెక్టర్ నిధి మీనా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 8 అర్జీలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 3, సిడిపిఓ 1, హెల్త్ డిపార్ట్మెంట్ 1, ఇతర విభాగాలకు సంబంధించి 1 వచ్చినట్లు నిధి మీనా తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటిని పరిష్కరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ స్పందన ప్రోగ్రామ్ లో 15 పెటిషన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 8 రిలేటెడ్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్, 3 రిలేటెడ్ టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, 1 రిలేటెడ్ టు సిడిపిఓ ప్రాజెక్ట్, 1 related to health department, 1 to some other department, and 1 representation for street lights in a village. So all the concerned officials have been informed, and the communication officially will be sent from our office also. Okay, and a follow up will be done so that they are resolved. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో తెనాలి డివిజన్లో 4,45,00,000 విద్యుత్ బకాయిలు ఉన్నట్లు విద్యుత్ ఈ హరిబాబు తెలిపారు. వాటిలో ప్రభుత్వ బకాయిలు 2,85,00,000, ప్రైవేట్ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి 1,57,00,000 విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా రానున్న వేసవి దృష్ట్యా అవసరమైన కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ విద్యుత్ బకాయిలను వినియోగదారులు మార్చి నెల చివరిలోపు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఈ హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి మొత్తం ఈ తెనాలి మున్సిపాలిటీ మరియు రూరల్ తెనాలి మండల రూరల్ గ్రామాల్లో కలిపి 4,45,00,000 ఇంకా బాకీలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిలో ప్రైవేట్ అంటే ప్రైవేట్ కన్జ్యూమర్స్ అంటే గవర్నమెంట్ వచ్చేసేసి 2,88,00,000, అలానే ప్రైవేటు కన్జ్యూమర్స్ వచ్చేసి 1,57,00,000 ఇంకా మనకి బకాయిలు వసూలు కావాల్సి ఉంది. మరి వచ్చే వేసవకాలం దృష్ట్యా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి కానీ అన్ఇంటర్రప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలంటే లైన్స్ మెయింటెన్ చేయాలి. ఈ లైన్స్ మెయింటెన్ చేయడం కోసం కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం కోసం ఫైనాన్షియల్గా చాలా ఓవర్ బర్డెన్ అవుతూ ఉంది కంపెనీకి. మరి 24/7 సప్లై అందించడానికి ప్రతి ఒక్క వినియోగదారుడు తమ వంతుగా ఈ 1,57,00,000 బాకీల్ని చెల్లించి ఈ నెల చివరికి డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. తెనాలి డివిజన్ పరిధిలో ఈ సంవత్సరం పసుపు పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఉద్యానవన శాఖ సహాయక సంచాలకులు రాజకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ సంవత్సరం కొన్ని చోట్ల పసుపు పంటను రైతులు సాగు చేయలేదని, అయితే సాగు చేసిన చోట పసుపు పంటకు మంచి సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల దిగుబడులు ఆశాజనకంగా వచ్చినట్లు రాజకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో పసుపును ప్రధానంగా మనకు కృష్ణానది తీర ప్రాంతాల్లో పండిస్తుంటారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే బట్టిప్రోలు, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, మంగళగిరి, తాడపల్లి ఈ సంబంధించిన మండలాల్లో పసుపును ప్రధాన పంటగా ఇక్కడ పండించడం జరుగుతున్నది. గత సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో వచ్చిన కృష్ణానది వరదల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ పసుపు పంట ఆశించినంత రాకపోవడం వల్ల ఈ సంవత్సరము విస్తీర్ణము పసుపు పంటలో తగ్గుదల ఉన్నది. అయితే ఈ సంవత్సరము పసుపు పంటకు అనుకూలంగా ఉండడం వల్ల పండించిన అన్ని గ్రామాల్లో కూడా పసుపు పంట బాగా ఆరోగ్యవంతంగా పెరిగి వాటి యొక్క దుంపలు కానీ కొమ్ముల సైజు కూడా పెరిగి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక కుటుంబం ఒకటే విద్యుత్ మీటర్ వినియోగించాలని ఈ హరిబాబు పేర్కొన్నారు. ఒకే ఇంట్లో ఉంటూ 2-3 మీటర్లు వాడుతున్నారని, ఇకపై ఒక కుటుంబానికి ఒకటే విద్యుత్ మీటర్ ఉండాలని ఈ హరిబాబు చెప్పారు. ఆ విధంగా మీటర్లు ఉన్నవారు విద్యుత్ శాఖ వారిని సంప్రదించి అర్జీ సమర్పించి దానిని రద్దుపరుచుకోవాలని, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని విద్యుత్ ఈ హరిబాబు తెలిపారు. సహజంగా ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఒక ఫ్యామిలీకి ఒక మీటరే ఇంట్లో ఉండాలి. కానీ చాలా చోట్ల ఒక ఫ్యామిలీయే ఉపయోగించుకుంటున్న ఎక్కువ మీటర్లు మేము అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఏసీకి ఒకటి పెట్టుకోకపోతే ఇబ్బంది కలుగుద్దని, లేకపోతే గేజర్కి సపరేట్గా ఒక మీటర్ పెట్టుకోవాలని, అట్లా అపోహలు ఉండటం వల్ల ఒక్క ఫ్యామిలీనే 2-3 మీటర్లు ఉపయోగిస్తున్నట్లు మా దృష్టికి వస్తూ ఉంది. కన్జ్యూమర్స్ అందరూ దాన్ని గమనించి
फैमिल की मीटर उम्मड़ फैमिल मीटर उपयोगी दीटे प्राणिक कंपलसरी सपरेट एवरते वंकनी सपरेट किचन एर्पट्ठेको सपरेट वंकनी ते फैमिल सपरेट मीटर इवे గుంటూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నూతన భవన పునర్నిర్మాణ ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ఎమ్మెల్సీ లేల అపిరెడ్డిలతో నూతన భవనాన్ని ప్రారంభించారు. రెండవ అంతస్తులోని యూనియన్ కార్యాలయాన్ని జీడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ప్రారంభించారు. తొలుత వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మరియు పి గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన జీడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ మహాజన సభకు ఏపీ సిబిఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బాలాజీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహకార బ్యాంకులు సహకార సంఘాల ద్వారా రైతులకు ఎక్కువ సేవలు అందించాలని ఆదేశించారని దానికి అనుగుణంగానే రైతులకు సహకార బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోన్స్ ద్వారా ఈ ప్రాంతంలో ఈ బ్యాంక్ చేస్తున్న సర్వీస్ నేను గర్వంగా చెప్పగలను. ఏదైతే కమర్షియల్ బ్యాంకులు ఉన్నాయో వాటికన్నా ఈ గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పగలను. ఈ సహకార రంగం యొక్క ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా దీన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలా, ఆ తీసుకెళ్లే దాంట్లో చైర్మన్గా ఆయన ఈ ప్రాంతంలో సొసైటీస్ని కానీ బ్యాంక్ ద్వారా ఏ రకంగా ఉపయోగపడాలో అది 10 నిమిషం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి బ్యాంక్ని గొప్ప సర్వీస్ సెంటర్గా తీసుకొచ్చారు. ఇంత పెద్ద సంస్థ ఇన్ని సంవత్సరాలుగా సహకార రంగంలో ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ బ్యాంకుకి ఎంతో పేరు ఉన్న ఆ పేరు వచ్చింది అంటే పనిచేసే ఎంప్లాయీల వల్ల వస్తుంది. కస్టమర్ వచ్చారో ఆ కస్టమర్కి ఎవరైతే లబ్ధిదారులు కానీ బ్యాంకుతో అవసరం ఉన్న వ్యక్తి కానీ సొసైటీ కానీ ఆర్గనైజేషన్ కానీ లోనింగ్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ ఆ సంస్థకు వస్తే ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయర్స్ యొక్క తీరు తెన్నులపై బ్యాంకింగ్ ఆధారపడి అలా పనిచేసే ఈరోజు ఈ బ్యాంక్ ఈ స్థాయికి వచ్చింది అని ప్రగాఢంగా నమ్ముతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం సహకార బ్యాంకింగ్ ద్వారా ఏదైతే గ్రామాల్లో ఉన్న సొసైటీస్కి గ్రామాల్లో ఉన్న రైతాంగానికి ఈ బాగా ఉపయోగపడాలని ఆయన ఎంతో మోటివేషన్ చేసే ఈ సహకార బ్యాంకుల చైర్మన్ కూడా ఆ చైర్మన్స్ని ఓటే నామిక వాస్త లేకపోతే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా దాంతో అనుభవం ఉన్న వాళ్ళని లేదు దాని మీద శ్రద్ధగా పనిచేసే వాళ్ళని బ్యాంకు యొక్క ఇంట్రెస్ట్ని బ్యాంకు యొక్క ఉద్దేశాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశాలని నెరవేర్చే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని బ్యాంక్ చైర్మన్స్గా వేయడం జరిగింది. సో డెఫినెట్గా మీ అందరూ కూడా ఆఫీస్ను మోటివేట్ చేసి డ్వాక్రా సంఘాల్లో ఉన్న మెంబర్స్ని గ్రూపులందరిని కూడా బ్యాంకుకి జీడీసీ బ్యాంకుకి డైవర్ట్ అవ్వమని చెప్పిన సందర్భాలు కూడా ఉండయి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు వారి తండ్రి గారు అన్నాబత్తిని సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు కానీ మంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితులు కానీ ఆ పరిస్థితుల్లో ఆ రోజు ఈ బ్యాంకింగ్ సంబంధించి ఈ ప్రాంతంలోనూ ఉంచడానికి ఆయన పడినటువంటి తాపత్రం ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట. ఈ బ్యాంకుల ఉద్దేశం ప్రతి రైతు కూడా ఉపాధి, ప్రతి రైతు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలకి వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలోనే ఎస్ఎల్బిసి సమావేశం జరుగుతా ఉంటే సహకార బ్యాంకులు మా బ్యాంకులని గర్వంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా లేరన్న అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ రైతు కావలసినటువంటి ఇంధనం సప్లై దగ్గర నుంచి రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రైతులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉన్నటువంటి అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా.
రాష్ట్ర వైఎస్ఆర్టీయూసి అధ్యక్షులు మరియు ఫైబర్ నెట్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఉద్యోగులు వైఎస్ఆర్టీయూసికి అనుబంధంగా ఉన్నారని వారికి ఎటువంటి ఇబ్బందులు జరిగినా వైఎస్ఆర్టీయూసి అండగా ఉంటుందని చెప్పారు. संबंधी కార్యక్రమంలో ఏపీ సిబిఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సుంకర శ్రీనివాసన్, రాష్ట్ర కార్యదర్శి డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్, జీడిసిసి బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ కామిల్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.